తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 41వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కూడా సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్కి సంబంధించి ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోయినట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో బీజేపీ నేత జ్ఞానేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చర్చ ఏదైతే వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి కోర్టుల్లో, కానీ సమ్మె పరిష్కారం దిశగా మాత్రం ముందుకు సాగట్లేదు, ఏం చెప్తారండి? ఇవాళ నియంత నిజాం వారసులు రాక్షస మనస్తత్వం గలటువంటి కేసీఆర్ వల్లనే ఇది ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, చర్చలు మొదలుపెట్టండి, ఏ సమస్యలు సానుకూలంగా ఉన్నాయి, ఏ సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ముందు జేఏసీ నాయకులతో చర్చలు మొదలుపెట్టని కోర్టు యావత్ తెలంగాణ సమాజం అన్ని రాజకీయ పార్టీలు కులాలకు అతీతంగా మతాతాలుగా అందరూ కూడా ఎక్సెప్ట్ ఒక టీఆర్ఎస్ హై స్థాయిలో ఉన్నటువంటి ఆ మంత్రులు తప్ప కిందలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరికి వాళ్ళు ధైర్యం చేసి చెప్పట్లేదు, కానీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఎంఐఎం మాత్రం నాకు ఆ జెడ్ అక్షరం తప్పించి మీరు ఏమైనా పట్టుకున్నారని వాళ్ళు అంటున్నారు. ఆ రెండు పార్టీలు తప్పించి మిగతా ప్రతి ఒక్క యావత్ తెలంగాణ కంప్లీట్గా కూడా ఆర్టీసీ కార్మికుల వైపున ఉంది. కేవలం ఒక నియంత ఆ ముఖ్యమంత్రి గారి ఆ చర్చలకు సిద్ధంగా ఉండట్లేదు, దానివల్ల కార్మికులు కూడా ఆందోళనతో ఉన్నారు. కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా వాళ్ళకు మద్దతు ఇస్తూనే ఉంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆత్మహత్యలు బలిదానాలు మీరు తీసుకోవద్దు, ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపు పరిష్కారం అవుతుందని ధైర్యం చెప్తున్నాం. మనం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఏ రోజైనా ముఖ్యమంత్రి దిగిరావాల్సిందే, ఖచ్చితంగా చర్చలు జరపాల్సిందే. వాళ్ళ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా అవి తీరే కోరికలే. ఆ రోజు తెలంగాణ ఏదైతే అన్ని రాష్ట్రాల నుంచి విడిపోయి మనం తెలంగాణ తెచ్చుకున్నామో వాళ్ళు కూడా పక్క రాష్ట్రం ఇచ్చినప్పుడు మీకేం అభ్యంతరం? ఏది ఏమైనా ముందు చర్చలు ప్రారంభించండి అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది. ఖచ్చితంగా అది ఒక రెండు మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది. కార్మికులకి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అదే చెప్పదలుచుకున్నాం, అదే రేపడవద్దు, తొందరలోని పరిష్కారం అవుతుందని మేము కోరుకుంటున్నాం. చివరిగా ఒక సూటి ప్రశ్న, ఏదైతే కొన్ని జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వడంలో బీజేపీ పార్టీ వెనకబడిపోతుందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు కార్యవర్గ సభ్యులుగా? భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి సమ్మె మొదలైన రోజు నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి డిపోలోనూ ఎవరో ఒకరు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అడుగడుగునా కార్మికులు వెంటే ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీకి మెంబర్షిప్ డ్రైవ్ అనేది భారతీయ జనతా పార్టీ చాలా పట్టుదలగా చాలా క్రమశిక్షణగా చేసుకునేటువంటి మెంబర్షిప్ డ్రైవ్ను కూడా దాదాపు నెల రోజులు పక్కన పెట్టి కంప్లీట్గా ఆర్టీసీ కార్మికులు వెంటనే ఉన్నాం. ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఎక్కడో మరమూల కొన్ని జిల్లాల్లో ఎవరో ఒక నాయకులు వెళ్ళి అక్కడ కంపల్సరీగా చేస్తూనే ఉన్నారు. మా నాయకులు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ప్రయత్నాలు చేస్తుంది. లక్ష్మణ్ గారు నిన్న బండి సంజయ్ని చూశారు మీరు, కార్మికుల కోసం దెబ్బలు తిన్న పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ కూడా తగ్గట్లేదు భారతీయ జనతా పార్టీ. ప్రతి చోట నిత్యం ఈ మూడు డిపోలకు సంబంధించి కూడా మేము ప్రతినిత్యం ఉన్నాం. కార్మిక నాయకులే చెప్తున్నారు మేము మొత్తం వాళ్ళు అంటా ఉన్నామని చెప్పి. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వెనుగేడలేదు. ఎక్కడో చిన్న చిన్న కార్యక్రమాల వల్ల ఒకరోజు రెండు రోజులు ఆబ్సెంట్ అవుతారు తప్ప ప్రతి జిల్లాలోనూ ప్రతి చోట ప్రతి డిపో ముందు ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఎక్కడో చోట మేము కార్మికులకు అండగానే ఉంటున్నాం, అన్ని ఉద్యమాల్లో పాల్గొంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఆ రోజు బైక్ ర్యాలీ మియాపూర్ బిహెచ్ఎల్ గేట్ నుంచి కూకట్పల్లి వరకు చాలా పెద్ద ఎత్తున నిర్వహించింది. అట్లానే మానవహారంల విషయంలో కానీ మన సగల జన్మ విషయంలో మన ఏ కార్యక్రమం జేఏసీ తీసుకున్న మొట్టమొదటిగా నిలబడి ఆఖరికి ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యి మేము ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా బయట తిరిగిన రోజులు ఉన్నాయి. కార్మికుల కోసం దెబ్బలు తిన్న ఇవాళ ఎంపీ లాంటి నాయకులు కూడా దెబ్బలు తిన్నారు. కానీ ఎక్కడ కూడా మేము వెనకడగాం, కార్మికుల వెంటే ఉంటాం. భారతీయ జనతా పార్టీ కార్మికుల సమస్యలకు తీరేంత వరకు కూడా మేము ముందే ఉంటాం. సార్, చివరిగా చెప్పండి, ఆర్టీసీ కార్మికుల సమ్మె అయితే 41వ రోజుకు చేరుకుంది. మీరు చెప్తూ ఉన్నారు చర్చలకు పిలవాలి ప్రభుత్వాన్ని, కానీ చర్చలకు పిలిచేటట్టు అయితే ఏమీ కనపడట్లేదు కేసీఆర్ గారు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారండి? ఇప్పుడు మనం నిన్న చూసాం సార్, ముగ్గురు రిటైర్డ్ జడ్జిలతోనే ఓ కమిటేయాలని హైకోర్టు సూచించింది. దానికి అడ్వకేట్ జనరల్ గారు మరి ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పడం జరిగింది. నిన్న వాదపు వాదనలు ఏంటంటే అడ్వకేట్ జనరల్ గారే 2.5 అవర్స్ ఆయన్ని మరి విన్నవించడం జరిగింది. అయితే సిఎస్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క అఫిడవిటీ మొత్తం చదివేయడం వల్ల సమయభావం లేవడం వల్ల 18కి వాయిదా వేయడం జరిగింది. 18 నాడు మా లాయర్ గారు ప్రకాష్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తారు, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్ద శత్రుదేశాలైనా కానీ చర్చల ద్వారానే సమస్య పరిష్కారమైందన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.
ఇది కూడా ఏ రోజు కానీ సీఎం గారు దిగదాపు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి తప్పకుండా చర్చలకు విలువాలి. చర్చలలో 26 అంశాలు మేము ఏదైతే కోరుకున్నామో ఆ 26 అంశాల మీద చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాత సాధ్యాసాధ్యాలు తర్వాత పరిశీలిస్తాం. మా నాయకులు కూడా చెప్తున్నాం, మేము చర్చలు జరిగిన తర్వాత పరిష్కారం ఎంతవరకు అవుతుంది అనేది సరే సంగతి. ముందు మాత్రం చర్చలు జరగాలి. చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 41 రోజులు కాదు, ఇంకా ఎన్ని రోజులైనా కానీ 18 వరకు జేఎస్ అయితే ఏదో కార్యాచరణ ప్రకటించింది 18 నాడు. మరి 17 నాడు ఇప్పుడే మన మందకృష్ణ మాధవ్ అన్న గారు సంబంధ వర్గాలతో మంచి దీక్ష జరుపుతుండు. 18 నాడు సడక్ బంద్ ఉంటుంది. మన జ్ఞానేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇన్ని ఇప్పటికే 27 ఇవాళ 28 బలిదానం ఇప్పుడు ఆర్టీసీ. మరి సీఎం గారికి ఇంకెంతమంది బలిదానాలు ఆశిస్తుండో అర్థమైతలేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో కనీసం చలనం అనేది లేకుండా పోయింది. మరి ఇంతమంది జరిమిన నిన్న మరణ వాంగ్మూలం చూస్తే భయంకరంగా ఉంది. మొన్న నిజంగా కూకట్పల్లి డిపోలో ఒక డ్రైవర్ వచ్చి అశ్వత్థామరెడ్డి మీద హత్యా కేసు పెట్టాలని చెప్పడం జరిగింది. ఆ రోజు మరి పత్రికలలో మీడియాలో కూడా మరి ప్రకటనలు చేశారు అశ్వత్థామరెడ్డి కేసు. మరి నిన్న సూసైడ్ నోట్లో స్పష్టంగా చెప్పాడు. మరి ఈ ముఖ్యమంత్రి గారు హత్యనే అయిన వల్ల నేను హత్య ఏదైతే 15వ తారీఖు నాడు ఏదైతే ప్రకటన చేసిండో దానివల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని స్పష్టంగా సీఎం గారు అభియోగం మోపాడు. మరి ఈరోజు పోలీసు వ్యవస్థ ఎందుకు మరి చట్టరీత్యా నేరం ఇప్పుడు కేసు బుక్ చేస్తలేదు అంటే కార్మిక న్యాయాలను అణచివేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో దీని ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. సమ్మె యథాతథంగా జరుగుతుంది. ఓవరాల్గా ఆర్టీసీ కార్మికులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే మియాపూర్ డిపో వద్ద 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. మందకృష్ణ మాదిగతో పాటు స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో గోపికృష్ణ, న్యూస్ 16 మియాపూర్ డిపో నుంచి.